మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో 26వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. NH 44 పైన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులకు, వలస కూలీలకు, నిరాశ్రయులు, చుట్టుపక్కల గ్రామాల్లో నిరుపేదలకు వారింటికి వెళ్లి, వారు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందించారు. వీరి కృషికి దాతలు కూడా సహకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరూ ఆహారం లేకుండా ఉండకుండా ఉండరాదు అని వీరు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బల్ల యాదగిరి, నరసింహులు, సంగమేశ్వర్, విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు పబ్బా సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేష్, ఈరోజు కొత్త శ్రీనివాస్ మరియు రమణ, ప్రసాద్, గణేష్, నరేందర్, శంకర్ గౌడ్, భార్గవాచారి, విజయ రంజిత, నాగరాజు, గిరి, నరసింహులు, సురేష్, సుధాకర్, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ లో కూడా కానీ दवाखाने गए थे उसमें करा जाओ अंदर అది ప్రపంచవ్యాప్తంగా ఉండడం వల్ల వలస కార్మికులు మన దేశంలో మన రాష్ట్రంలో వలస కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నదానం కంటే ఏ దానం లేదు కాబట్టి వారికి కొంత సాయం అన్నదానం చేయడం జరుగుతుంది. దాతలు, తర్వాత మిత్రులు, తర్వాత మా మిత్రుల ద్వారా కొంత సాయం చేసుకొని, మా ద్వారా సాయం, మా రెవెన్యూ ద్వారా సాయం చేసుకొని అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అన్నదానం చేయడం అనేది ఒక గొప్ప 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 విషయం కాబట్టి అందరికీ ఆకలి తీర్చాలి కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సంకల్ప రామన్పేటల సంకల్ప ఈ కరోనా వ్యాధి నివారణకు సోషల్ డిస్టెన్స్ను పాటించుకుంటూ తగు చర్యను పాటించాలని రామన్పేట గ్రామం కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ, తర్వాత మాస్కులు, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని చెప్పి నా యొక్క విన్నపము. కావున కరోనా కారణంగా ఈ నెల 2వ తారీఖు నుంచి మొదలుకొని ఈరోజు వరకు 26 రోజుల వరకు నిరంతరంగా ఆహార పంపిణీ జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తల ద్వారా. మరియు సాయంకాలము, ఉదయము, అత్యల్పారము, అంబలి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిరంతరం కూడా లాక్డౌన్ పూర్తయ్యే వరకు నిరంతరం కూడా కార్యకర్త చేయాలని సంకల్పంతో ఉన్నారు. దాతలు చాలా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా విలేకరులు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.